హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఈ వీడియోలో స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకోకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాం స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకోవాలి అనేది వారి వ్యక్తిగత అభిరుచులపైనే ఆధారపడి ఉంటుంది అయితే కొన్ని సాంప్రదాయాలు మరియు ప్రాధాన్యతలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎరుపు గాజులు వివాహిత స్త్రీలు సాధారణంగా ఎరుపు గాజులు ధరిస్తారు ఇవి ప్రేమ శక్తి మరియు మాంగల్యానికి సంకేతంగా చెప్పవచ్చు పచ్చగాజులు పచ్చగాజులు వివాహ మరియు శాంతి యొక్క ప్రతీకగా భావిస్తారు మరియు పండుగల సమయంలో ఎక్కువగా ధరిస్తారు కాంతివంతమైన రంగులు వివిధ పండుగల సందర్భంగా వివిధ రంగుల గాజులు ధరిస్తారు ఈ రంగులు ఆనందం శ్రేయస్సు మరియు సంతోషాన్ని సూచిస్తాయి భారతీయ సాంప్రదాయాల ప్రకారం కొన్ని సందర్భాలలో లేదా పద్ధతుల ప్రకారం కొన్ని రంగుల గాజులు వేసుకోకూడదని భావిస్తారు అయితే ఈ నియమాలు ప్రాంతానికి సంస్కృతికి మరియు వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి తెలుపు గాజులు తెలుపు సాధారణంగా శోకం దుఃఖం లేదా వితంతువుల గాజులుగా భావిస్తారు వివాహిత స్త్రీలు తెలుపు గాజులు సాధారణంగా వేసుకోకూడదని పెద్దలు సూచిస్తున్నారు నలుపు గాజులు కొన్ని ప్రాంతాలలో నలుపు రంగును అసూయ చెడు దృష్టి లేదా శాపంగా భావిస్తారు అందుకే కొన్ని సాంప్రదాయాలలో నలుపు గాజులు వేసుకోవడం మంచిది కాదని చెప్పవచ్చు గోధుమ రంగు గాజులు ఈ రంగు సాధారణంగా అంతగా ప్రాచుర్యం పొందలేదు మరియు దుఃఖానికి సంకేతంగా పరిగణింపబడుతుంది కాబట్టి ఈ రెండు గాజులు ధరించకపోవడమే మంచిది మొత్తానికి ఏ రంగు గాజులు వేసుకోకూడదనే విషయాన్ని ప్రాధాన్యత ప్రాంతీయ విశ్వాసాలు మరియు వ్యక్తిగత అభిరుచులపై ఆధారపడి నిర్ణయించుకోవాలి అని పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి